నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈశ్వరుడు విశ్వమంతా ఉన్నాడని స్పృహ కలిగించడమే విష్ణు శాస్త్ర ప్రయోజనం. ఒక్క మాటలో చెప్పాం ఎన్ని విషయం, నేను విష్ణు శాస్త్ర సారం చెప్పుకున్నాం, గ్రహించగలిగితే అది చాలు జన్మకి. ఆ విష్ణు శాస్త్ర సారంలో నారాయణ ఎంత అయితే తెలిసి చేయండి, నారాయణ శబ్దానికి శక్తి ఎక్కువ ఉంటుంది. అందుకే అర్థం చెప్పుకోవాలి, ఎందుకంటే తెలిసి చేస్తే శక్తి ఎక్కువ, తెలియక చేసిన దానికంటే. మరి శంకర భగవత్పాదులు వారు తన పీఠాల్లో ఉన్నటువంటి మహాత్ములు యతీశ్వరులందరికీ నియమం పెట్టారు, నమస్కరిస్తే నారాయణ అనాలి. వాళ్ళు ఆశీర్వదించరు, సన్యాసులకి ఆశీర్వదించకూడదు, నమస్కరించకూడదు, వారు నారాయణ అంటారు, అంతే, నారాయణ స్మృతి. అందుకే నారాయణ నారాయణ నారాయణ. ఇంకేం కావాలండి ఇక్కడ? నారాయణ శబ్దానికి అర్థం చెప్తున్నాడు. ప్రపంచమంతా జలస్థితిలో ఉన్నప్పుడు, అంటే జగమంతా దేని నుంచి జన్మిస్తోందో, తిరిగి దేనిలో లయిస్తోందో, అదే జలం. అది జల, అది జలం. ఇది సృష్టికి పూర్వం ఉంటుంది, అది సృష్టి అయిపోయిన తర్వాత కూడా ఉంటుంది. కనుక సృష్టికి కారణమైన జలం అది ఎప్పుడు ఉంటుంది. ఆ జలమునందు స్వామి ఉంటాడట. అంటే సమస్త ప్రపంచం జలమయమైపోయినప్పుడు స్వామి ఆ జలాల మీద తేలి ఆడుతూ ఉంటాడు. ఇక్కడ తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు. జలానికి పేరు నారం, అయనం అంటే చోటు, జలమును చోటుగా చేసుకున్నవాడు గనక నారాయణుడు. ఇది ఒక అర్థం, అక్కడితో తృప్తి పడిపోకండి, ఇంకా చాలా ఉన్నది. తర్వాత జగం తయారైంది. జగం తయారైనప్పుడు ఈ ప్రపంచంలో ప్రధానంగా ఉండేది ప్రకృతి. చూసారా, అనుకున్న వేదాంత విద్యంతా ఇక్కడ వచ్చేస్తుంది. ఒక నారాయణ నామానికి అర్థం తెలుసుకుంటే మనకి వ్యాసుడు లేదా భీష్ముడు లేదా కృష్ణుడు చెప్పిన బ్రహ్మ విద్య వచ్చేస్తుంది చాలు. ఇక్కడ నారాయణ నామానికి అర్థ వివేచన చేస్తే వేదాంతమే. నారం అంటే ఇందాక ఏమని అర్థం చెప్పుకున్నాం? నీరు. మరి నీరాయణం అని కూడా అనొచ్చు కదా, నారాయణం ఎందుకు అనాలి? అంటే నార శబ్దానికి మరొక అర్థం కూడా ఉంది కనుక ఆ అర్థం కూడా తీసుకోవాలి. ఇక్కడ నర నార రెండు చెప్పారు. ఇక్కడ నర అంటే నరుడు, నరునికి సంబంధించినవి నారములు. అంటే ఇప్పుడు నరుడు అంటే ఎవరు? అర్జునుడు కదా? కాదండి, జీవుడు. మానవుడు మాత్రమే కాదు, ప్రతి జీవులని నరులు అంటారు. నరాన్ని ఎందుకంటే అంటారు, రుణాతి గచ్చతి ఇది నరహ అని అక్కడ అర్థం, కదిలిపోయేవాడు అని అర్థం అంట. నర శబ్దానికి అర్థం ఎంత గొప్పగా చూసారా, కదిలిపోయేవాడు. మనందరం కదిలిపోయేవాళ్ళం అవునా కదా? లేదండి, కూర్చున్నాను అన్నాడు ఒక ఆయన, కూర్చున్నా కదిలిపోతూనే ఉంటాం అవునా లేదా అంటే. ఇక్కడ కనుక సృష్టిలో ప్రతిదీ కదిలిపోయేది. అసలు జగం అంటేనే గచ్చతి ఇది జగం, కదిలే లక్షణం కలిగినది జగం, మార్పు చెందే లక్షణం కదిలిపోవడమే. కనుక నరుడు అంటే జీవుడు, ఇది అర్థమైంది కదా. నరునికి సంబంధించిన వినారములు అంటే జీవుడు ఒకడు వచ్చాడు, తర్వాత వచ్చేది ప్రకృతి. చూడండి, జీవుడు, ప్రకృతి, పరమాత్మ మూడే సబ్జెక్టులు ఇక్కడ. జీవుడు అంటే తెలిసిపోయింది ఎవరికి వాడే, జీవుడు. ఈ జీవుడికి సంబంధించి ప్రకృతి అంటే జీవుడు ఏ ప్రకృతిలో ఉన్నాడో, ఆ ప్రకృతి ఎన్ని రకాలుగా ఉంది అంటే 24 రకాలుగా ఉంది అని చెప్తున్నాడు ప్రకృతి. మొదటిది అవ్యక్తము, రెండవది మహత్తు, మూడవది అహంకారం. అర్థమవుతోంది కదా? అవ్యక్తము అంటే ప్రపంచమంతా దేని నుంచి వచ్చిందో దానికి అవ్యక్తము అంటారు. వ్యక్తము కానిది కారణం, దీనికి మూల ప్రకృతి అని కూడా మరొక పేరు, ప్రధానము అని కూడా మరొక పేరు. ప్రధానమన్న, అవ్యక్తము అన్న, మూల ప్రకృతి అన్న పరమేశ్వరుడి శక్తి అని అర్థం ఇక్కడ. ఆ శక్తిలో ఈ జగమంతా బీజ రూపంలో ఉంటుంది. ఆ మూల ప్రకృతిలో అంటే చెట్టు ముందు విత్తనంలో ఉన్నట్లు పరమాత్మ యొక్క శక్తి మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతులు ఇవన్నీ ఉంటాయి, దీనికి అవ్యక్తము అని పేరు. అవ్యక్తం తర్వాత వచ్చేది మహత్. ఇది ఎలాంటిది అంటే, మనం ఒక పత్తి చేసే ఒత్తులు చేసే ముందు పత్తి ఉండ ఉంటుంది, దాని నుంచి మనం ఒత్తులు చేస్తాం. అలాగే పొలం పండించే ముందు నారుమడి వేస్తాం, నారుమడి తర్వాత పొలంగా స్ప్రెడ్ చేస్తాం. అదేవిధంగా మూల ప్రకృతి తర్వాత దశ మహత్. ఇది నారుమడి వంటిది, ఏర్పడబోయే ప్రపంచమంతా కలిసి ఒక గొప్ప రూపముగా ఉంటుంది మహత్. దాని లోపల నేను అనే భావం ప్రవేశిస్తుంది, దాని పేరు అహంకారం. ఇది గర్వం అనే అర్థం కాదండి, నేననే భావం. దాని తర్వాత ఏర్పడుతున్నాయి రకరకాల జీవుల శరీరాలు. ఆ శరీరాల్లో మెటీరియల్ ఏంటో చూడండి, పంచ తన్మాత్రలు, శబ్దస్పర్శ రూప రసగంధాలు. దాని తర్వాత పంచభూతములు ఎన్నయ్యే, 10. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు 20. ఇంతకు ముందు చెప్పినది అవ్యక్తము, మహత్తు, అహంకారం. ఇప్పుడు 20కి ఆ 3కి మధ్యలో ఒకటి ఉంది, మనస్సు. అది ఎక్కడుంది? దానికి దీనికి మధ్యలో ఉంది కాదు, మనలో కూడా ఉంది. ఇది తెలుసుకోగలిగితే చాలు. కానీ 24 అందరికీ తెలుసు ప్రపంచంలో, మీలో, నాలో, సృష్టిలో అంతటా ఉన్నది 24. 24 అందరికీ తెలుసండి, మీ శరీరము 24, నా శరీరం 24.
పంచభూతాలతో కూడిన ప్రపంచమంతా 24 తత్వములతో ఉన్నది. 24 ఈ మనస్సు అనే దాని అంతఃకరణం అని కూడా అంటారు. 24 నేను అనుకునేవాడు నరుడు. ఇప్పుడు అర్థమైంది కదా. కనుక నరునికి సంబంధించినవే కదా 24. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇందులో ఉన్న అందం అంతా కనబడుతుంది. నరునికి సంబంధించినవి నారం 24. నరునికి సంబంధించిన వాటిని నారము అంటారు. ఇప్పుడు నారము అనగా 24 నారములు. 24 నేను అనుకునేవాడు నరుడు. ఈ నరునికి నారములకు ఎవడు దిక్కో, ఈ నరుడిలో ఈ నారములలో ఎవడు చైతన్యముగా వ్యాపించిపోయాడో, నారములందు వ్యాపించిన వాడు, నారములకు ఆధారమైన వాడు, నారములకు ఆశ్రయమైన వాడు నారాయణుడు. ఇది తెలుసుకోవాలి. ఒక్కసారి నారాయణ అని నామం మీరు అన్నప్పుడు మనలో ఉన్న 24, తర్వాత నేను అనుకునే జీవభావం అంతా నారాయణుడు అయినప్పుడు నారాయణుడికి కానిదేది? ఇప్పుడు ఇంతవరకు నారాయణుడికి వేరుగా ఇవన్నీ చూస్తున్నారు, ఇవన్నీ నారాయణ అని చూడగలుగు. అని నారాయణ 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 అంటూ ఉంటే మీలో నాలో అంతటా 24గా 25వ అయినటువంటి పురుషుడు, 25వ వాడు, వాడిని నరుడు అంటాం. కనుకని పురుషుడు అంటే జీవుడు, వీడు అక్షరుడు. అక్షరుడు అంటే వీడు నాశనం లేదు. ఈ శరీరం పోతే మరొక శరీరం వెళ్తా, ఈ 24 పోతే మరో 24లోకి వెళుతూ ఉంటాడు. కనుక శరీరం మారుతూ ఉంటాడు, ప్రకృతిలో మార్పులు చెందుతూ ఉంటాడు. కానీ వీడెప్పుడు మారాడు కనుక వీడి పేరు అక్షరుడు. మార్పు చెందేదేది? ప్రకృతి. మార్పు చెందుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. కనుక మార్పు చెంది నశించే లక్షణము కలిగినది ప్రకృతి. దీనికి క్షరము అని పేరు. కనుక ప్రకృతి క్షరము, జీవుడు అక్షరుడు. ఈ క్షరమైనటువంటి ప్రకృతికి, అక్షరుడైన జీవుడికి కూడా అతీతుడై ఈ రెండింటినీ నిర్వహించేవాడెవడో వాడు పురుషోత్తముడు. పురుషోత్తముడు అంటే క్షరానికి అక్షరానికి కూడా అతీతుడైనటువంటి వాడు. భగవద్గీతలో 15వ అధ్యాయం చెప్తున్నారు. నేను ఏ రోజు భగవద్గీత చెప్పలేదో చెప్పండి. ఇక్కడ శ్రద్ధగా విన్నవాళ్ళకి ప్రతిరోజు భగవద్గీతలో శ్లోకం చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు నేను చెప్తున్న నారాయణ అర్థం, పురుషోత్తమ అర్థం భీష్ముడు అంపశయ్య మీద ఉండగా ధర్మరాజుతో చెప్పిందే మీకు చెప్తున్నాను. ఇప్పుడు నారాయణ నారాయణ అన్న భావం తెలుసుకోగానే ఒక్కసారి మౌనంగా కూర్చుంటే నా శరీరంలో ఉన్న నారములన్నీ ఆయనే, ఆఖరికి నాలో ఉన్న నర కూడా ఆయనే. ఇది క్రమంగా అద్వైత సిద్ధికి హేతువై సర్వం నారాయణం అనే భావం కలుగుతుంది. గనకనే అద్వైత ప్రతిష్టాపకుడైన ఆదిశంకరులు నారాయణ 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 అనుకోమన్నారండి. ఇక్కడ ఇలా అనుకోవడం వల్ల మరొక బెనిఫిట్ ఏంటంటే, అన్నీ నారాయణుడే అనుకుంటే ఇందులో ఉన్నవన్నీ మనకు విష్ణువు అనుకూలించి నడుపుతూ ఉంటాడు. కనుక 24 నారాయణుడే కదా, 24 నారాయణుడు. గనుకనే 24 నామాలు ఆయనకి చెప్పారు. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ. 24 తత్వాల్ని విష్ణువు నడుపుతున్నాడని చెప్పుకోవడానికి 24 నామాలు. అందుకే వాటితోనే మనం ఆచమనం చేస్తాం. ఎందుకు 24 తత్వాల్లో విష్ణువు ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఆచమనం చేయడం వల్ల విష్ణువు బయటకు రాగానే మనలో అజ్ఞానం అనే దుమ్ము పోతుందండి. ఉదాహరణకి నిప్పు, నివురు రెండు ఉంటాయి. నివురు కప్పి నిప్పు, నివురును ఉప్పును ఊదితే నిప్పు బయటకు వస్తుంది. కలిగి 24 తత్వాలు నివురులా ఉంటే విష్ణువు నిప్పులా ఉన్నాడు. మీరు ఆచమనం చేసి వల్ల ఉప్పును ఊదినట్టయి మీ 24 తత్వాల్లో విష్ణు తేజస్సు రగులుకుంటుంది. మొత్తం విష్ణుమయంగా మీ శరీరం భాసిస్తుంది. కనుక నారాయణ అనే మాట ఇంత గొప్ప అర్థం ఉన్నది. ఇప్పటి వరకు రెండు అర్థాలు చెప్పుకున్నాం. సర్వ జలములయందు ఉన్నవాడు గనక నారాయణుడు, సర్వ జీవులయందు ప్రకృతి యందు ఉన్నవాడి, వీటి యందు ఉన్నప్పటికీ వీటికంటే అతీతుడు. సర్వ జలములయందు ఉన్నవాడు గనక నారాయణుడు, సర్వ జీవులయందు ప్రకృతి యందు ఉన్నవాడి, వీటి యందు ఉన్నప్పటికీ వీటికంటే అతీతుడు. అంటే వీటిలో ఉంటి నడిపిస్తున్నాడు కానీ వీటితో పాటు పుట్టడం పెరగడం వికారాలు లేవు కనుక వీటికి అతీతుడు కనుక పురుషోత్తముడు. ఆయన నారాయణుడు. అంతేకాదు నీ ఇంద్రియాలన్నిటి నడుపుతున్నది వాడే. ఇది తెలుసుకో. ఒక్కసారి ధ్యానానికి కూర్చున్నప్పుడు, స్వామి నా స్వతంత్రత ఏదీ లేదు, ఇవాళ నా చెయ్యి కదులుతోందంటే నీ వల్ల, నా నోరు పలుకుతోందంటే నీ వల్ల, నా కన్ను చూడగలుగుతుందంటే నీ వల్ల, ఇవి నడుస్తున్నంతకాలం నా నిర్వాహకం అనుకుంటాం. కానీ నడిచేది నడిపేది నువ్వే. అందుకే నరా నువ్వే, నారాయణ నువ్వే. అందుకే జన్నుర్ నారాయణో నరః, ఎక్కడో విన్నట్టుంది కదా, నారాయణో నరః. నరుడు నువ్వే, నారాయణుడు నువ్వే. మా యందు ఉన్నవాడువు, మమ్మల్ని నడిపేవాడు కూడా నువ్వే. కనుక మా యొక్క ఇంద్రియములకు ప్రభు ఎవరు? నువ్వు. మా ఇంద్రియములు హృషీకములు అంటారు, వాటికి ప్రభువు నువ్వు. ఈశ్వరుడు గనక హృషీకేశ అన్నారు ఇక్కడ. ఎంత గొప్ప మాట చెప్పారు. అంతేకాదు
నీ కిరణాల వల్ల మేము బతుకుతున్నామయ్యా, నువ్వు లేకపోతే మేము ఎక్కడ బతకగలం? ఇవాళంతా మనకి విష్ణు శాస్త్రం ధారగా ప్రవహిస్తోందండి. ఇక్కడ సూర్యుడి నుంచి కిరణాలు వస్తున్నాయి, వాటి వల్ల ప్రాణం పొందుతున్నాం. చంద్రుడి నుంచి కిరణాలు వస్తున్నాయి, వాటి వల్ల ప్రాణం పొందుతున్నాం. అగ్ని నుంచి కిరణాలు వస్తున్నాయి, వాటి వల్ల శక్తి పొందుతున్నాం. కనుక సూర్యకిరణములు వేల కొలది కిరణాలు మనకు ప్రాణశక్తిని ఇస్తున్నాయి. కానీ ప్రధానంగా అందులో 12 కళలు ఉన్నాయి. అలాగే చంద్రుని యందు 16 కళలు, అగ్ని యందు 10 కళలు. ఇవి నీ యొక్క కిరణాలు. ఈ కిరణాలు ఉన్నాయంటే బింబం ఉన్నట్టే కదా. కిరణాలు ప్రసరిస్తున్నాయంటే కిరణాలను వెజ్జల్లుతున్న జ్యోతి ఉంది కదా. కనుక ప్రపంచంలో మీరు పొందుతున్న సమస్త శక్తులు పరమాత్మ కిరణములు. కిరణములకు సంస్కృతంలో రశ్ములు అంటారు. ఈ రశ్ములని వేదం కేశములు అని అంటుంది. ఇక్కడ కేశాహ రశ్మయ అంటే కిరణాలు. ఇవి సూర్యకిరణాలు, చంద్రకిరణాలు, అగ్నికిరణాలు, ప్రకృతి నుంచి వచ్చే శక్తి కిరణాలన్నీ నీవి గనక, ఈ కేశములన్నీ నువ్వు గనక, నీవి గనక నిన్ను కేశవుడు అంటారు. కనుక ఇవాళ మనం ఎన్ని నామాలకు అర్థం చెప్పుకున్నాం? నిన్న విష్ణునామానికి అర్థం చెప్పుకున్నాం. ఇవాళ నారాయణ, పురుషోత్తమ, హృషికేశ, కేశవ. ఈ నామాలు అనుకుంటూ ఉండు నాయన, చాలు. ఎప్పుడు ఈ నామాలు అనుకుంటూ నీకు తెలిసినంత మేరకు ధర్మాన్ని ఆచరిస్తూ ఉండు. ఎప్పుడు ఏది ధర్మం నాకెవరు చెప్తారు అని దిగులు పడకు. ఇది నిజానికి ధర్మరాజు భీష్ముడు చేసిన ఓదార్పు కాదు, మనందరికీ వేదవ్యాసుడు కృష్ణుడు ఇచ్చిన ఓదార్పు. నీకు నిజంగా భగవంతుడు కావాలి అనుకుంటే ప్రేమగా ఆయన్ని ఆశ్రయించు. ఆయన నామాలు నిరంతరం స్మరణ చేసుకో. భగవంతుణ్ణి ఆశ్రయించిన వాడు ఏ వర్ణం వాడైనా, ఏ ఆశ్రమం వాడైనా గొప్పవాడే. భగవంతుని ఆశ్రయించని వాడు ఉత్తమ వర్ణంలో పుట్టినా, ఉత్తమ ఆశ్రమంలో ఉన్నా వాడు అధముడే. ఏ కులజుడైననేమి, ఎవ్వడైననేమి, ఆకడ నాతడే హరినిరిగిన వాడు. అన్నిటికంటే ఆ నారాయణ ఆశ్రయించిన వాడు ధన్యుడు. ఎంత అభయవచనం ఇచ్చాడండి. అందుకే సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖాశుకునో భవంతి. నిరంతరం నారాయణ స్మరణ చేసుకుంటూ ఆ మా భావాన్ని అర్థం చేసుకుంటూ సర్వం నారాయణమయమనేటువంటి స్థితిని తెచ్చుకో. అది తెచ్చుకోవడం కంటే ఇంకేం కావాలి? అదే విష్ణు శాస్త్రం యొక్క సారము అని చెప్తూ, ఎవడికైతే ధర్మమునందు అనురక్తి ఉంటుందో, చాలా జాగ్రత్తగా వినాలండి పాయింట్, ఎవడికి ధర్మంపై ప్రీతి కలిగి ఉంటుందో, ఎవడికి భగవంతుడిపై భక్తి కలిగి ఉంటుందో, వాడి బుద్ధికి భగవంతుడే సరి అయిన ధర్మాన్ని స్ఫురింపజేస్తాడు. ఈ వాక్యాన్ని చెప్పాడు. చిట్ట చివరికి భీష్ముడు ఇచ్చినది గ్రేటెస్ట్ మెసేజ్ అండి. సమస్త ప్రపంచానికి భీష్మ పితామహుడు ఇచ్చినది గ్రేటెస్ట్ మెసేజ్, ది ఎస్సెన్స్ ఆఫ్ ది ధర్మ. ఏమిటి? ఎవడికి ధర్మము ఆచరించాలనే భావము, ధర్మముపై ప్రీతి ఉంటుందో, ఎవడికి నారాయణుడిపై భక్తి ఉంటుందో, వాడికి నారాయణ స్వరూపుడైన ధర్మదేవత సరి అయిన సమయానికి సరి అయిన ధర్మాన్ని స్ఫురింపజేస్తాడు. ఒకవేళ వీడు ఆవేశంతోనో, ఉద్రేకంతోనో, మోహంతోనో అధర్మం చేయాలనుకున్నా చెయ్యకుండా అడ్డుపడతాడు. ధర్మం చేద్దాము అనుకున్నప్పుడు అడ్డంకులుంటే తొలగిస్తాడు. ఇది తెలుసుకోండి. అందుకే బుద్ధి ధర్మంపై, భక్తి భగవంతుడిపై ఉంటే అతడే చూసుకుంటాడు అతడి జీవితాన్ని. ఎంత అభయవచనం ఇచ్చి చాలా ఇప్పటి వరకు విన్నవన్నీ విన్నావు. అసలేంది, నీకు ధర్మంపై ప్రీతి ఉంది, స్వామిపై భక్తి ఉంది, ఇంకేం కావాలయ్యా ధర్మరాజా? నువ్వు విని ఆనందించాలని అడిగేవే కానీ నీ దగ్గర నేను చెప్పిన ధర్మములన్నీ పుష్కలముగా ఉన్నాయి. అందుకే నీకు విజయం లభించింది. ధర్మం ఎక్కడుంటే వాసుదేవుడు అక్కడుంటాడు, వాసుదేవుడు ఎక్కడుంటే విజయం అక్కడుంటుంది. అదే ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర. భగవద్గీత మళ్ళీ చెప్పానండి. ధనుర్ధరుడైన అర్జునుడు, ధనుస్సు ధరించిన వాడు అంటే అర్థమేంటి? ధనుస్సు వదిలేసిన అర్జునుడు కాదండి, ధనుస్సు పట్టుకున్న అర్జునుడు. యోగేశ్వరుడైన కృష్ణుడు ఎక్కడుంటారో అక్కడ తత్ర శ్రీహి విజయో నీతి, ఇవన్నీ ఉంటాయి ఇక్కడ, కీర్తి అన్నీ లభిస్తాయి. ఇంకేమున్నది ఇక్కడ? కనుక ధనుర్ధారి అయిన అర్జునుడు, ధనుసు పారేసిన అర్జునుడు అజ్ఞాని. ధనుస్సు పట్టుకున్న అర్జునుడు అంటే ప్రయత్నశీలుడైన మానవుడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ మానవుడు ప్రయత్నశీలుడు కావాలి అంటే ధనుస్సు పట్టుకోవడం అంటే ధర్మాన్ని ఆచరించడం. కనుక ధర్మాన్ని ఆచరించేటువంటి భక్తుడు, ఆ భక్తుణ్ణి అనుగ్రహించే ఈశ్వరుడు, ఈ రెండూ ఉంటే అక్కడే తత్ర శ్రీ విజయో భూతి ధ్రువాని తిర్మతిర్మమ. మొత్తం భగవద్గీత సారాంశం అంతా ఇక్కడ ఉంది. ఇక్కడ ధర్మమనే ధనుస్సు పట్టుకుని కర్తవ్యశీలుడై ప్రయత్నశీలుడైనటువంటి మనం జగద్గురువైన భగవంతుని పాదాలు పట్టుకోగలిగితే తప్పకుండా విజయము, ఐశ్వర్యము, కీర్తి, నీతి అన్నీ లభిస్తాయి. ఇది దీని యొక్క భగవద్గీత సారాంశాన్ని సంజయుడు మనకి చెప్పాడు ఇక్కడ.
కనుకనే అక్కడ అర్జునుడు మనం కావాలి, అక్కడ పరమాత్మ నారాయణుడు కావాలి. కనుక నా నరభావం నా నారభావం రెండూ నీవేనయ్యా అని నారాయణ్ణి ఆశ్రయించడమే మొత్తం అర్జునుడు కృష్ణుడిని ఆశ్రయించడంలో కనబడుతుంది. అందుకే అర్జునుణ్ణి నరుడు అన్నారు, కృష్ణుణ్ణి నారాయణుడు అన్నారు. ఆ నరుడు మనమే. నర నార, నార అంటే శరీరం అంతా నారే, ఒక విధంగా పీచే అంతే కదండి, పీచు పదార్థమే శరీరం, దాని రసం ఆయన. కనుక నా నారములు ఈ నరుడు రెండు నీవేనయ్యా అనడమే నారాయణ భావంలో కనబడుతుంది. కనుక నార నర నారాయణ ఈ మూడు గురించి తెలుసుకుంటే చాలు. నారమనగా ప్రకృతి, నరుడనగా జీవుడు. ఈ నారము నరము ఎవడ అధీనంలో ఉన్నా ఎవడు నారాయణుడు, ఇది మనం గ్రహించి ఆ నారాయణ ఆశ్రయించు అని చెప్పి, నీకేంటయ్యా దిగులు, కను వెలుంగు వేదవ్యాస మునివరుండు. నీ కంటికి వెలుగులా ఉన్నాడు వేదవ్యాసుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది ధర్మమో చెప్తాడు. రెండు, వెనుబలంబు విష్ణువు, నీకు ఉన్నవాడు కృష్ణుడు, నీకేమయ్యా హాయిగా ఉండు అని చెప్పి కృష్ణుడి వైపు తిరిగాడు. కృష్ణ, నిన్నే ధ్యానిస్తూ నిన్నే చెప్పాను ఇంతవరకు, కాబట్టి నేను ధర్మాలు చెప్పడం వల్ల నిన్ను మర్చిపోయి ధర్మాలు చెప్పాను అనడానికి లేదు, ధర్మం నువ్వేగా, కనుక నీ గురించే చెప్తూ నీ చెంతనే ఉంటూ నిన్నే ధ్యానిస్తూ హాయిగా గడిపాను. ఇంక ఇవాళ మాఘశుద్ధ అష్టమి వచ్చేసింది, వెళ్ళిపోతున్నాను అని, నువ్వే దిక్కను బతికేనయ్యా ఇంతకాలం, ఇంక వెళ్ళిపోతున్నాను, పైగా ఆలుబిడ్డలు లేని ఎట్టివాడా, నాకెవ్వరూ లేరు నువ్వు తప్ప, కనుక నీ సమక్షంలో దేహాన్ని విడిచిపెడుతున్నాను, వీళ్ళ గురించి దిగులెందుకయ్యా నువ్వున్నా వీళ్ళకి అని చెప్పి కృష్ణ పరమాత్మలు అలా చూస్తూ, అలాపంబులు మాని చిత్తము మనీషాయత్తమున్ చేసి దృగ్జాలంబుల్ హరిమోముపై వరపి, మాటలన్నీ మానివేశాడు, బుద్ధిని పరమాత్మ ఎందు పెట్టాడు, కళ్ళు మూయలేదు, ఎందుకంటే ఆ పరమాత్మ ఎదురుగానే కనబడుతున్నాడు. కనుక దృగ్జాలంబుల్ హరిమోముపై వరపి, పరమాత్మను అలా చూస్తూ చూస్తూ యోగము చేత తన యొక్క జీవ చైతన్యాన్ని ఆ ప్రాణశక్తితో లాగి శిరస్సు నుంచి ఆ దివ్యమైన భీష్ముని చైతన్యము వెలికి వచ్చి జ్యోతి రూపంలో భాషించి దివ్యమైనటువంటి గగనమండలంలోకి చేరిపోయింది. భీష్ములు వారు ఇదే కురుక్షేత్రంలో అర్జునుడి యొక్క బాణము చేత త్రవ్వబడినటువంటి ఒక అపురూపమైన అలౌకికమైనటువంటి జలకుండము చెంత తన దేహాన్ని చాలించాడు, దివ్యమైన తన వసుస్థితిని పొందగలిగాడు. అప్పుడు గంగమ్మ వచ్చింది రండి, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా, అర్జునుడు తవ్విన కుండల నుంచి వచ్చింది కదా తల్లి. ఇక్కడ అప్పుడు గంగమ్మ వచ్చింది రండి, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా, అర్జునుడు తవ్విన కుండల నుంచి వచ్చింది కదా తల్లి. ఇక్కడ అంటే జలం ఎక్కడున్నా గంగమ్మ రూపమే, ఆ తల్లి పాతాళ గంగా రూపిణి. ఆవిడ వచ్చి ఎంత జగజ్జనిని అయినప్పటికి కూడా అంత పవిత్రమైన తన పుత్రుడు పోగానే తల్లికి కళ్ళ నీళ్ళు వచ్చేటండి, నీటి తల్లికి కళ్ళ నీళ్ళు వచ్చు. అది చూసి పరమాత్మ, అమ్మా నువ్వు దుఃఖపడ్డమేంటి, నువ్వు ఎంత పవిత్రమైన దానివో, నీ కడుపును పుట్టిన ఇతడు కూడా అంత పవిత్రుడు, నీలో స్నానం చేస్తే ఎంత పవిత్రులైపోతారో, ఈయన పేరు విన్నా, ఈయన పేరు అన్నా, ఈయన చరిత్ర స్మరించినా, ఈయన చెప్పిన మాటలు విన్నా అంత పవిత్రుడైపోతారు, అటువంటి వాడమ్మా నీ పుత్రుడు, అందుకే మందాకిని నందనుడు గంగాపుత్రుడు, ఇంకేమున్నది, ఇతడు సామాన్యుడు కాడు, అష్టవసువుల్లో ప్రధానమైన ద్యువు అనేటువంటి వసువు, మిగిలిన ఏడుగురు వసువుల యొక్క తేజస్సు అంశలు కలిసిన వాడు, కనుక అష్టవసువుల ఏకస్వరూపుడితను, ప్రపంచంలో అష్టవసువులు ప్రధాన దేవతలు, అష్టవసు స్వరూపుడితడు, జీవితంలో మచ్చలేని చరిత్ర ఈ మహానుభావుడిది, జీవితమంతా ధర్మము భక్తి బ్రహ్మజ్ఞానము మూడు కలిగినటువంటి వాడు, తన ఆచరణంతా ధర్మబద్ధము, తన బుద్ధి అంతా భగవదర్పితము, తన విచారణంతా బ్రహ్మజ్ఞానము, అటువంటి వాడు మహానుభావుడు. కనుక తన హృదయాన్ని కృష్ణుడికి అర్పించి, తన జీవితాన్ని ధర్మానికి అర్పించి, తన ఆలోచన ఎప్పుడు బ్రహ్మజ్ఞానమయం చేసుకున్న మహాత్ముడితడు అని చెప్పారు. కనుక కురుక్షేత్రంలో ఆ పుణ్యమూర్తి ఇక్కడ తన తనుమని అంత విజయవంతంగా వీరవంతంగా ఐచ్ఛికంగా విడిచిపెట్టాడు. అందుకే కృష్ణ పరమాత్మ ఎంచుకున్నాడు ఈ అంశాన్ని. మనం మొత్తం శాంతన శాసనకాల్లో సారభూతమైన అంశములన్నీ మనం చెప్పుకున్నాం. భీష్మ పితామహుని యొక్క దివ్య నిర్యాణ ఘట్టాన్ని కూడా వివరించుకుని ధన్యులమయ్యాం. అటువంటి ఈ మహాభారతంలో ఎన్ని గాథలు ఎన్ని బోధలు, దేనికదే పరిపూర్ణం, ఎక్కడికదే పరిపూర్ణం. అయితే
ఇవాళ నుంచి మనం చెప్పుకోబోయేటువంటి ప్రధానమైనటువంటి అంశం. మహానుభావుడు వ్యాసదేవుడు దీని గురించి చెప్తే ఏమంటాడంటే, దీనిని ఎవరైతే సభల్లో వినిపిస్తారో వింటారో వారు ఉభయలకు కూడా ప్రధానంగా గ్రహదోషములు పోతాయి. అంతకంటే కావాల్సింది ఏముందండి? అది శనిదోషాలు పోగొట్టడంలో శక్తి. అంతేగా సర్వగ్రహదోషాలు పోగొడుతుంది. ముఖ్యంగా మనం ఉన్నది కలి. ఈ కలి భయంకరమైన వాడండి. ఈ కలి దోషాలు పోగొట్టుకోవాలి మనం. కలి దోషాలు పోగొట్టుకోవడానికి ఏ యంత్రాలు, ఏ మంత్రాలు, ఏ యజ్ఞాలు మనకు తెలియవు. కానీ ఈ కథని పారాయణ చేయమన్నాడు కలి. కలిదోషం పోవాలంటే అందుకే ఇళ్లల్లో భార్యాభర్తలకు పడకపోయినా, దెబ్బలాటలు జరుగుతూ ఉన్నా, దరిద్రం ఉన్నా, ఏవో అశుభాలు కలుగుతూ ఉన్నా ఈ కథని పారాయణ చేయమన్నారండి ఇక్కడ. అందుకు ఎప్పుడో విన్నామని కాదు, మళ్ళీ పారాయణ చేస్తే మళ్ళీ దోషాలు పోతాయి. ఇది మన యొక్క స్థితి. ఎప్పుడో భోజనం చేసేమని ఇవాళ భోజనం చేయడం మానేస్తామా? అలాంటి ఒక కథని చెప్తున్నాడు వ్యాసదేవుడు. ఆ కథ చెప్పుకుంటే గాథల్లో పెద్ద గాథ చెప్పినట్టే. ఆ కథ నిజానికి చాలా ప్రధానం. ఈ కథకి మరొక గొప్ప లక్షణం ఉంది. ప్రతిబింబ భావ కథ అంటారు ఇక్కడ. ప్రతిబింబ భావ కథ అంటారు ఇక్కడ. అంటే బింబ ప్రతిబింబ అని. బింబం అంటే మహాభారత కథ. దాని యొక్క ప్రతిబింబ భావ కథ, దాని అద్దంలో చూపించినట్టుగా అంతకు పూర్వమే జరిగిన ఒక కథ చెప్తాడు. ఇది కూడా జరిగిన కథే. ఈ కథ మొత్తం భారత గాథకి క్లుప్త రూపం, క్యాప్సూల్ ఫారం. ఇప్పుడు ఈ మీకు ఆలోచన ఇచ్చేసాను కనుక మీరు వింటూ ఉంటే ఈ కథలో భారతం ధ్వనిస్తూ ఉంటుంది. అంత అందమైనది. కనుక ఈ ఒక్క కథ చెప్పుకుంటే భారతం అంతా చెప్పిన పుణ్యం వస్తుంది. అందుకే ఆ కథ ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇక్కడ రెండవది కలిబాధలు పోతాయి. కలిబాధలు పోవాలని ఇక్కడున్న మనందరం అనుకోవాలి. ఇక్కడికి రాని వాళ్ళు కూడా అనుకోవాలి. ఎందుకంటే కలి ప్రమాదకారి. మనం బాగున్నామేమో అని భ్రాంతి కల్పించి పాడు చేసేస్తాడు వాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ కలికల్మషాలు పోగొట్టడంలో ఎంతకంటే శక్తివంతమైంది మరొకట్లేదు. మరొకటి, మనకి జాతకాల్లో దశలో బాగలేనప్పుడు కానీ ఈ కథలో పారాయణ చేసినట్లయితే ఒక అద్భుతమైన రహస్యం ఉందండి. అందుకే కథలు ఎందుకు వినాలంటే కథల్లో యజ్ఞతత్వం దాగి ఉంటుంది. యజ్ఞం చేయడం వల్ల మనకి ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క ఫలితం చెప్పారు. ఇందులో ఒకరంటే ఒకరికి పడకపోవడం అనేటటువంటి దానివల్ల ప్రమాదాలు ఏర్పడుతున్నాయి, ఈర్ష్యాద్వేషాలు ఏర్పడుతున్నాయి, దానివల్ల పతనం ఏర్పడుతుంది, కుటుంబాల విచ్ఛిత్తి ఏర్పడుతున్నది. ఆ కారణం చేత కానీ ఈ కథని మాత్రం మనం పారాయణ చేసినట్లయితే వేదములో ఒక అగ్ని విద్య చెప్పారు. ఆ అగ్ని ఉపాసన చేసిన ఫలితం లభిస్తుంది అన్నారు ఇక్కడ. అంతేకాదు మంత్రశాస్త్రంలో ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియలో ఒక శ్లోకం చెప్తారు. ఆ శ్లోకంతో యజ్ఞం చేస్తారండి. యజ్ఞం చేయడం వల్ల ఏమవుతుందంటే మన దేశంలో, మన ఇంట్లో, మన సమాజంలో, మన కుటుంబాల్లో వైషమ్యాలు, కలహాలు, అశాంతులు ఉంటే పోతాయి. ఆ యజ్ఞం చేస్తారు. దీన్ని సంవాదాగ్ని విద్య అని అంటారు ఇక్కడ. సంవాదాగ్ని. ఆ సంవాదాగ్ని విద్య వల్ల నిర్వైరత చ జాయేత. నిర్వైరత అంటే శత్రుత్వ బాధలు లేకుండా శాంతి ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఇది కావాలా లేదా? మనకి సమాజానికి చాలా కావాలి. అది కావాలి అంటే ఈ మంత్రాన్ని సంపుటీకరణ చేస్తూ చండీయాగం చేయడం, ఈ మంత్రాన్ని సంపుటీకరణ చేస్తూ రుద్రయాగం చేయడం, ఈ మంత్రాన్ని సంపుటీకరణ చేస్తూ శ్రీ విద్యలో మహామంత్రాన్ని, మరికొన్ని మంత్రాలని జపం చేయడం ఉంది. ఇది ఒక ప్రక్రియ ఉంది వేదాంత శాస్త్రంలో. ఇంత అద్భుతంగా మంత్రశాస్త్రంలో చెప్పబడ్డ సంవాదాగ్ని విద్య, అంత జపం చేస్తే ఎంత ఫలితమో, ఈ కథ వింటే అంత ఫలితం అండి ఇక్కడ. దీన్ని బట్టి వ్యాసుడు ఎంత దయామయుడో చూడండి. కలియుగంలో అన్ని యజ్ఞాలు, యాగాలు, ఉపాసనలు చేయలేం, అటు ఇటు తేడాలు చేస్తే ప్రమాదాలు వస్తాయని చెప్పి ఏం చేశాడంటే యజ్ఞ విద్యను కథల్లో పెట్టాడు. ఆ కథని కానీ శ్రద్ధగా వింటే ఆ యజ్ఞం చేసిన ఫలితం లభించిపోతుందిట. అందుకే వ్యాసుడు మనపై దయతో భారతాన్ని ఇంత చక్కగా సమకూర్చాడు. అలాంటి యజ్ఞం కథను మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అయ్యా, నిన్న పంచాక్షరి జపం చేసాము, గాయత్రి చేసాము, నువ్వు చేయడం మానేస్తామా చెప్పండి ఇక్కడ. అందుకే చెప్పిందే చెప్పారనడానికి లేదు. చేసిన మంత్రం ఎలా జపం చేస్తామో, కొన్ని పుణ్యగాథలు విన్నది వినాలి, పారాయణ చేయాలి. సుందరకాండ జీవితాంతం పారాయణ చేస్తాం. అందుకని బాగా సుందరకాండ ఈ శ్లోకం నుంచి ఆ శ్లోకం వరకు వచ్చండి, మరి పారాయణ చేయమంటామా? ఎందువల్ల చేస్తాం చెప్పండి ఇక్కడ? ఎందుకు చేసిందే పారాయణ చేస్తారు? మన బ్రతుకు బాగుండడం కోసం అంతే. ఇక్కడ రోజు స్నానం చేసేవని వాళ్ళు చేయడం మానేస్తామా? రోజు తిన్నామని మానేస్తామా? కనుక ఎప్పుడు ఆర్ష విషయములు అంటే ఋషులు చెప్పిన విషయాల్లో పునరుక్తి దోషం ఉండదు. అది మళ్ళీ విన్నామంటే మనల్ని తరింపజేయడానికి మహాత్ముడు ఆ విధంగా అనుగ్రహించాడు అర్థం. మొన్నప్పుడు నాకు ఎసిడిటీ వచ్చింది, జలుసు లేశాను. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది, మళ్ళీ జలుసు లేశాను. ఏముందండి ఇక్కడ? కనుక మనకు వచ్చే కష్టాలు, దరిద్రాలు, సమస్యలు, ఆందోళనలు, ఇంత జీవితం గడిచిపోతున్నా ఇంకా కుటుంబ సమస్యల నుంచి బయటపడట్లేకపోతున్నానే అనే వేదనలు పోగొట్టడానికి సంవాదాగ్ని విద్య గొప్ప విద్య. అది ఎక్కడ మనం మన ఊళ్ళో ఉన్నా మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అలాంటిది పరమపావనమైన కురుక్షేత్రంలో ఈ కథ వింటే దీనికి ఇంకా గొప్ప ఫలితం ఉంటుంది.
అందుకే కాలం కలిసిరాక ధర్మానికి బద్ధులైనప్పుడు కూడా అంత ధర్మబద్ధ స్థితిలో ఉన్నప్పుడు కూడా అడవులు పాలైనందుకు కొంచెం మానసికంగా వేదనకు గురవుతూ ఎలా బయటపడతాను దీని నుంచి అని బాధపడుతున్నటువంటి ధర్మరాజు వద్దకు ఒక మహర్షి తనంత తాను వచ్చి కథ చెప్పాడండి. ఈ కథ అంతా అయ్యాక అంటాడు, ఈ కథలో కొన్ని వేద విద్యలు చెప్పబడ్డాయి, ఆ విద్యలు నేను ఈ కథ రూపంలో ఇచ్చాను. ఇందులో ఈ కథలో ఒక చక్రవర్తికి చెప్పబడ్డ ఒక మంత్ర విద్య నీకు ఇప్పుడు ఉపదేశం చేస్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే అజ్ఞాత అరణ్యవాసం అజ్ఞాతవాసం చక్కగా పూర్తి చేసుకుని ధర్మరాజు విజయం సాధించాడు. నేను చక్కగా ఈ రెండు నియమాలు అంటే వనవాసం అజ్ఞాతవాసం రెండు పూర్తి చేసుకుని విజయం సాధించడంలో ఋషుల అనుగ్రహం తోడ్పడింది, వాళ్ళ వల్ల నేను చేసుకున్న తపస్సు తోడ్పడింది, ఋషుల అనుగ్రహానికి తపస్సుకి కారణమైన కృష్ణుని అనుగ్రహం నాకు తోడ్పడింది, ఆ కృష్ణుడి దయవల్లే ఆ మహర్షి వచ్చి నాకు కథ చెప్పాడు, నా మొత్తం ఈ కలిదోషాలన్నీ పోగొట్టి నన్ను బాగు చేసి నాకు అరణ్యవాస కాలంలో ఉన్న గ్రహదోషాలు ఏమున్నాయో అవన్నీ పోగొట్టగలిగిన కథ ఆనాడు నాకు అరణ్యవాసంలో బృహదశ్వడు అనే మహర్షి వచ్చి నాకు చెప్పినటువంటి కథ అని చెప్పుకుంటాడు మహానుభావుడు ధర్మరాజు.